మహాగణుడు మహోన్నతుడును మహోన్నతుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు నిత్యము నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ మహోన్నతమైన స్థలములలో నివసించువాడను నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్ద వినయము కలిగిన వారి యొద్ద దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివసించుచున్నాను నివాసము చేస్తున్నాను. దేవుడు ఎవరి యొద్ద ఉంటున్నాడు చెప్పండి? వినయము గల వారి యొద్ద నలిగిన ఆయన వినయము కలిగిన వారి యొద్ద దీన మనస్సు గల వారి యొద్ద దీన మనస్సు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు పరలోకాన్ని విడిచి భూమి మీద మానవులతో నివాసం చేయాలని ఈ లోకానికి వచ్చాడు. మనుషులలో ఆయన జీవించాలని మనుషుల స్వభావాన్ని ఎరిగినవాడు మానవులను సృష్టించినవాడు మానవుడికి ఇచ్చిన తన హృదయ ఆలోచనలు ఆయన తలంపులన్నీ కూడా వారిలో నేను నెరవేర్చాలి అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు చెప్పండి? మానవుణ్ణి సృష్టించిన తర్వాత మానవుడు మొదటిగా ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. మానవుడిని సృష్టించిన తర్వాత మానవుడితో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు కూడా దేవునితోనే మానవుడు కలిసి ఉండాలి అని ఆయన ఆలోచనలను ఎరిగి ఆయన సృష్టించిన ఈ లోకములో ఆయన తలంపులన్నీ ఎరిగి ఈ లోకములో ఆయన యొక్క చేసిన సర్వ సృష్టి నోటి మాటలతో కలగ చేసిన ఈ సృష్టిలో దేవుని సన్నిధిలో మహిమ పరిచేవాడిగా ఇంకా ఆయనకు అనేక విషయాలలో సంతోషాన్ని కలగ చేసే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు తలంచాడు. దేవుడు ఎప్పుడూ కూడా మానవుడితో కలిసి నడవాలనుకునేవాడు, నడిచాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? మానవుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయ్యాడు? దేవుడు ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో, ఏదైతే చెయ్యకూడదు, ఏదైతే మాట్లాడకూడదు, నీవు అలా ఉండాలని కోరుకున్నాడో, ఆ పని ఏదైతే నీ సావాసమే కానీ నీ ప్రవర్తనే కానీ నీవు అలా ఉండకూడదు నా కుమారుడు నా కుమార్తె అని కోరుకున్నాడో, మానవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ పని చేయడానికే ఏం చేశాడు చెప్పండి? దేవుని పని కన్నా కూడా ఆ పని చేయటానికే త్వరపడి ఆ పని చేశాడు. కనుక దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని స్వరూపములు సృష్టించిన మానవుడు, దేవుని స్వభావాన్ని కలిగిన మానవుడు, దేవుని జ్ఞానాన్ని కలిగిన మానవుడు ఎందుకని దూరం అయిపోయాడు? కనుక దేవుని ఆలోచనలు తనలో అతను గ్రహింపు జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి మనస్సాక్షి ఇచ్చాడు. కానీ హృదయాన్ని మార్చుకుని ఏమి అన్నాడు చెప్పండి? ఆ దేవుడు ఏది చేయొద్దంటే, ఏది మాట్లాడకూడదంటే, ఆయన ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధికి విరోధముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని సన్నిధికే దూరం అయిపోయాడు. కనుక దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుడు తనకిచ్చిన ఆ స్వరూపాన్ని, ఇది నాలో ఉన్నది దేవుని స్వరూపమే, దేవుని ఆశయాలు నెరవేర్చాలి, ఆ పరలోకంలో ఉన్న కోట్ల కొలది దూతలకు ఇచ్చిన మహిమ కన్నా కూడా నాకు కొద్దిగా, దేవునిలో కొద్దిగా తక్కువగా నాకు ఇచ్చాడే అని గ్రహించలేదు. కానీ దేవుని సన్నిధికి ఆ దూరమైపోయే సావాసాన్ని చేశాడు. దేవుని సన్నిధికి దూరమయ్యి పోయాడు. దేవునికి స్తోత్రము,
అరడే దూరమైపోయిన మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టడం విడిచిపెట్టలేదు. ఆయన పరలోకములో ఉన్న ఆయన మనసంతా కూడా నీ మీదనే ఉన్నది. ఎందుకంటే నా బిడ్డ, ఈరోజు నేను ఎంత కష్టపడి ఎంత జ్ఞానాన్ని ఇచ్చి ఆ బిడ్డకి ఎంత మరి ఈ లోకంలో మంచి చెడు తెలుసుకునే ఆలోచనకి ఎలా విడిచిపెట్టేస్తాను, ఆ శాపానికి ఎలా నా బిడ్డను పంపిస్తాను, ఆ భయంకరమైన నరక శిక్షకు ఈ భూమి మీద మరి ఆయనను విసర్జించిన వారందరికీ కూడా నరక శిక్ష పాత్రులుగా ఎంచబడిన వారిని మరి వారితో పాటు నా బిడ్డను ఎలా పంపించాలి అని చెప్పి వేదన పడుతూ తానే ఈ లోకానికి మరలా రావటము, ఆ బిడ్డనే కాపాడుట కొరకు మరలా ప్రయాసపడ్డాడు. మన బిడ్డలను మనం వదిలేసుకుంటున్నామని చెప్పండి, అక్కడ ప్రేమ చూడండి. వాళ్ళు ఎన్ని రకాల పనులు చేసినా మనం ఎందుకు క్షమిస్తున్నాం? మరలా కౌగిట్లోకి ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఎందుకంటే ఇది నా బిడ్డ, తప్పు చేస్తాడు, క్షమిస్తాను, కనుక అది నా బిడ్డ అనుకుంటాం మనం. అలాగనే దేవుడు కూడా నిన్ను అదే ఆలోచనతో ఎన్నిసార్లు నీవు విననొల్లని కుమార్తెగా ఉన్నా కుమారుడిగా ఉన్నా తన కౌగిటిలోనికి తీసుకోవటానికి ఆయన ఏం చేస్తారు చెప్పండి? పరలోకములో నాకు సంతోషము లేదు, నా బిడ్డల యొద్ద ఉండటమే నాకు ఎంతో సంతోషం అని చెప్పి పరలోకాన్ని విడిచి ఆయన నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఎవరి దగ్గర ఉంటున్నాడు చెప్పండి? అక్కడ వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను, నివసించుచున్నాను. ఆయన వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దీనము దీనత్వముతో మనం ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించుకో. ఎప్పుడైతే యెహోవా సూపులు ఎవరి మీద ఉంటాయి చెప్పండి? జ్ఞానము కలిగిన వాడిని కాపాడాలని. జ్ఞానము లేని వారులారా అని కూడా పిలుస్తున్నాడు. జ్ఞానము కలిగిన వారిని కాపాడాలని దేవుని సూపులు వారి మీద ఉంటాయి, వారిని రక్షించాలని. నా బిడ్డలు ఈ లోకంలో ఈ పాపంలో జీవించకుండా ఈ అపవిత్రులతో కలిసి ఉండకుండా అలాగనే అసహ్యమైనది వారు అసహించుకుని ప్రత్యేకించబడిన వారిగా వారు మనస్సాక్షిలో యథార్థత కలిగిన వారిగా ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి యొద్ద నివాసము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు చూడండి, లూకా సువార్త 1:50 చూడండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును, ఆయన తన బాహువుతో పరాక్రమము ఆయన చూపెను వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, గర్విష్ఠులందరినీ కూడా చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను ఆయన పడద్రోసి దీనులను ఎక్కించెను ఆకలి కొనిన వారికి మంచి పదార్థములను సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తున్నాడు. దేవుని మాటలు విని ఆదాము అవ్వలు వారు దేవుని సన్నిధికి దూరమైనప్పుడు ఏం చేశారు చెప్పండి? మరి మేము ఎంతగానో దేవుని సన్నిధిలో నడిచినప్పుడు ఆ చల్లపూట వేళ ప్రభు మాతో మాట్లాడేవాడు, ఎంతో ఆనందంగా ఉండేవారు.
కానీ ఈరోజు ఆ ఆనందం మాకు లేదయ్యా. ఏదో వేదన, ఏదో తెలియని మరి మాలో మానసిక వేదన అయ్యా. కనుక ఆనాడు జీవవృక్ష ఫలాలు తిన్నాం, ఈ ప్రకృతి అంతా మాకు లోబడింది. ఈరోజు ఎటు చూసినా మాకు భయమే, ఏది చేయాలన్నా భయమే. ఆనాడు సింహాలు, ఆనాడు క్రూర మృగాలన్నీ కూడా ఆదాముకు లోబడిని. మానవుడు ఎప్పుడైతే దేవుడి మీద తిరగబడ్డాడో ఏం చేసినా చెప్పండి, ఈ ప్రకృతి కూడా మానవుడి మీద తిరగబడింది. దేవునికి స్తోత్రము. ఇక ప్రకృతి మానవుడి స్వాధీనంలో లేదు. అప్పటి వరకు కూడా ప్రకృతి అంతా కూడా మానవుడి యొక్క స్వాధీనంలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఈ భూమి ఆకాశములకు పేర్లు పెట్టాడు. సమస్త సృష్టికి ఆ మృగాలకు, సమస్త జీవరాశులకు మరి ఆదాము ఎంతగానో పేర్లు పెట్టాడు. కానీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి, ఇప్పుడు ఆదాము మాట వినటల్లా. ఎప్పుడైతే దేవుని మాటను తోసివేసి తన సొంత మార్గాలలో నడుస్తానికి మానవుడు తీర్మానం చేసుకున్నాడో, అప్పుడు ఈ సృష్టి మొత్తము కూడా మానవునికి ఏమైంది చెప్పండి, అక్కడ తిరగబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మానవుడి ఇక మాట వింటల్లా. సృష్టిలో ఉన్న సమస్త క్రూర మృగాలన్నీ కూడా వేటాడుతూ ఎప్పుడు ఏమి చేస్తారో ప్రాణ భయంతో బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. కనుక ఈ విషయాలన్నీ కూడా తన బిడ్డలకు చెప్పుకొని ఎంతగానో ఆ యొక్క దేవుడితో నడిచినప్పుడు మేము ఇలాగున్నామయ్యా, ఎలాంటి భయం లేదయ్యా, ఎంతో ఆనందంగా ఉన్నామయ్యా అని చెప్పుకున్నప్పుడు ఆ మాటలు ఎవరిన్నారు చెప్పండి. చూడండి, ఎబ్రిలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు తన అర్పణల గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఎలా పొందాడు? ఏబెలు దేవునికి పరిసయమా కాదు, తండ్రి చెప్పిన మాటలను కుమారుడు విన్నాడు. తండ్రి చెబుతున్నాడు, అయ్యా నీ నా బిడ్డ, నేను దేవుడితో నడిచినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయ్యా, ఈరోజు నాకు ఆశీర్వాదాలన్నీ పోయినాయి అన్నప్పుడు ఏబెలు ఆ మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని దేవుడు మాట్లాడతాడా? దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుందా? ఆ సంతోషాన్ని నేను పొందుకోగలనా అని చెప్పి దేవుని యొక్క తలంపులలో ఏబెలుండి శ్రేష్టమైన బలిని దేవునికి అర్పణ చేశాడు. దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన ఆరాధన చేశాడు. దేవుని సన్నిధిలో కావలసిన ఆరాధన, దేవునికి ఏది ఇష్టమైనదో ఆ ఆరాధన చేసినప్పుడు ఏబెలు దేవుని సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి, అంగీకరించబడి ఉన్నాడు. దేవుని స్తోత్రము. అలా దేవుని సన్నిధిలో ఏబెలు అంగీకరించబడి ఉన్నాడు. కనుకనే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. అక్కడ కయ్యను యొక్క అర్పణ దేవుడు ఏం చేశాడు చెప్పండి, తోసివేశాడు. కయ్యను దేవుని మాటలు విన్నాడే కానీ హృదయంలోనికి రాలా. ప్రార్థన చేశాడు, ఏబెలు చేసినట్టుగానే దేవుడి సన్నిధిలోకి వచ్చాడు, ప్రార్థన చేశాడు. కయ్యను ఏబెలు ఎలా చేస్తున్నాడో కయ్యను కూడా అలాగే చేశాడు. కానీ హృదయము సరిగా లేదు, హృదయ ఆలోచన కరెక్ట్ అయినది కాదు.
కనుక దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఆ కయ్యూను యొక్క అర్పణను ఏవేలు ఏం అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి, త్రోసివేశాడు. ఏవేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కనుకని ఏబేలు ఏం చేశాడు చెప్పండి, అక్కడ దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో కృతజ్ఞత స్తుతులతో దేవుణ్ణి ఆరాధించగానే ఏబేలు చేసిన ప్రార్థన నిండు మనస్సుతో దేవుడు ఆమోదించాడు. కయ్యూనుకు ఎంతో బాధ కలిగింది. అక్కడ కయ్యూనులో ఏమొచ్చింది చెప్పండి, ఎంతో బాధ కలిగింది. నాకల్లా ముందు నా తమ్ముడు వెళ్ళిపోతాడా, నాకన్నా ముందు నా తమ్ముడు దేవునితో మాట్లాడి దేవునితో సావాసం చేయగలిగే వాడిగా ఉంటాడా అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, కయ్యూను ఏబేలును చంపివేశాడు. దేవునికి స్తోత్రము. అలా అంతకుడుగా మారిపోయాడు. అక్కడ అలాంటి వారు అక్కడే ఏమైంది చెప్పండి, ఆదిలోనే పోరాటము ప్రారంభమైంది. ఆదిలోనే మానవుడు ఏం చేశాడు చెప్పండి, ఒకరిని ఒకరు చంపుకోవటం, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవటం, ఒకరిని ఒకరు చిన్నపుచ్చుకోవటం, ఆ రోజునే ఆ సాతాను క్రియలు వారిలో ప్రారంభమైనవి. దేవునికి స్తోత్రము. అలా కనుకని అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారి హృదయ ఆలోచన విషయములో గర్విష్ఠులైన వారిని చెదరగొట్టెను, వారిని చెదరగొట్టి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దీనులను ఆయన ఈ లోకములో ఏం చేశాడు చెప్పండి, సింహాసన ఆశీలుగా చేశాడు. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంచాడు. దేవుని సన్నిధిలో వారు ఎంతో ఆశీర్వదించబడే కుటుంబంగా చేశాడు. ఏబేలును చంపివేశాడు కయ్యూను. కానీ కయ్యూను ఏం చేశాడు చెప్పండి, కయ్యూను నీవు చేసినది ఏంటయ్యా, నీ తమ్ముని రక్తము నేలలో ఉండి నాకు మొరపెట్టుస్తున్నది, నీవు చేసినది ఏమిటి అని అడిగితే ఏమన్నాడు చెప్పండి కయ్యూను దానికి, ఆదికాండము 4వ యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూనును అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఏమయ్యాడు చెప్పండి, కయ్యూను శపించబడ్డాడు. తన వాకిట పాపము ఎందుకంటే సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియలు నీవు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సత్క్రియలు చేశాడు ఏబేలు. సత్క్రియలు మంచి ప్రవర్తన కలిగి దేవుణ్ణి ఆరాధించాడు ఏబేలు. సత్క్రియలు చేయకుండా ఏం చేశాడు చెప్పండి, కయ్యూను దేవునికి ఇష్టము లేని తన మనస్సాక్షిలో ఏవైతే అనుకున్నాడో ఆ ఆలోచనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. కనుకని దేవుడు అన్నాడు, ఏబేలు సరిచేసుకోయా అని ఏబేలుతో కూడా మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడా లేదా? ఏబేలుతో దేవుడు మాట్లాడాడు. సరి చేసుకోవలసిన వాడు ఏం చేశాడు చెప్పండి, గర్విష్ఠుడుగా ప్రవర్తించాడు. సరి చేసుకోవమని దేవుడు తెలియపరుస్తున్నాడు. గర్విష్ఠులను ఏం చేస్తున్నాడు చెప్పండి, సరి చేసుకోనమని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, సెలవిస్తున్నాడు. కానీ ఏబేలు ఏం చేస్తాడు చెప్పండి, సరి చేసుకోలేదు.
తిరగబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏబెలు మరి ఆయన రక్తము చనిపోయినా తిరిగి మరలా దేవుని సన్నిధిలో మాట్లాడటము ప్రారంభించింది. ఎలా అంటుంది చెప్పండి? ఆయన రక్తం చూడండి, ఏబెలు మరణించి కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మాట్లాడుతున్నాడు. చెప్పండి, మృతి నుంది విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతను మరలా తిరిగి మాట్లాడుతున్నాడు. విశ్వాసముతో ఉన్నవాడు చనిపోయినా తిరిగి మరలా బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచి, దేవుని మాట యందు విశ్వాసముతో, ఒకవేళ నీ మీదకి శ్రమలే రాని, నిందలే రాని, అవమానాలే రాని, మరణము రాని, దేవుడే ఉంటాను చెప్పండి, అట్టి వాడు చనిపోయినా తిరిగి మరలా బ్రతుకును, బ్రతుకుతాడు. అదే రక్షణ, అదే మానవుడికి ఇచ్చిన రక్షణ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ రక్షణ మానవుడికి దేవుడు ఇవ్వాలని పరలోకాన్ని విడిచి భూమి మీద మనుషులతో కలిసి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నివాసము చేసి నా రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి. ఏం వెతకమంటున్నారు చెప్పండి? మొదటగా మీరు నా రాజ్యము యొక్క నీతిని, నా రాజ్యమును మొదటగా నీతిని మీరు వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. ఈ లోకంలో దేవుని సన్నిధికి దూరమై రకరకాలుగా శాపాలకు గురి అయి ఒకరి మీద ఒకరు పోట్లాడుకుని ఏర్చల అసూయలు పాపాలతో శాపాలతో ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారిని నడుస్తున్న వారిని దేవుని సువార్త ప్రకటిస్తూ అంటున్నాడు ఆయన, నా రాజ్యం యొక్క నీతిని మీరు ఇప్పుడు వెతకండి, మీకు సమస్తము దొరుకుతాయి అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మానవ జాతిని కాపాడుట కొరకు ఆయన అనేక రకాల వారి కొరకు ప్రవక్తలు వచ్చారు, యాజకుల్ని తయారు చేశాడు, అలాగనే పెందల కాళ్ళ లేచి వారితో మాట్లాడిన విననొల్లని ప్రజల కొరకు దివారాత్రము నా చేతులు వారి కొరకు సాపుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో మనలను ప్రేమించాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:27 చూడండి, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని మీరు ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీయని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మీరు వారసులై ఉన్నారు. వారసులుగా ఉన్నారు. క్రీస్తు వారసులుగా మీరు ఉన్నారు. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దెస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దెస్తుంది. అదేంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే బలహీనంగా ఉంది, ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనమైపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక
అప్పటికి 10 రోజులు అయింది, 8 రోజులు 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకా అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాం మేము, సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.